చిన్నప్పుడు మా అమ్మ చెప్పిన విక్రమార్కుడు బేతాళుడు కథ గుర్తొచ్చింది. మీ ఒక్కొక్కరికి ఒక్కో కథ చెప్తా, కాకపోతే కథే కేర్ఫుల్గా వినాలి. కథ నేను చెప్పనా? నీ కథ నాకెందుకురా? నా కథ నీదే. పెయింటింగ్ లో ఉన్న అమ్మాయి గురించి అంత ఆలోచించారంటే ప్రేమించే అమ్మాయి గురించి ఇంకెంత ఆలోచిస్తారు? ఇరవై సంవత్సరాల క్రితం ఫోటో ఇచ్చి ఇప్పుడు ఎలా ఉన్నారో గీయమంటే అలా అలా గీసేస్తాడండి. మీలాంటి మంచి వాళ్ళని డిసప్పాయింట్ చేస్తే అమ్మాయిలకు చెడ్డ పేరు వస్తుంది. నా కథ చెప్తానని నీ కథ చెప్తావేంట్రా? ఇప్పటి వరకు ఈ కథ నాదే, ఇకపై నీది. నేను చేసింది తప్పే, దానికి ఇంత పెద్ద శిక్ష. ఈ అమ్మాయి ఫోటోకి మాత్రం ఎందుకు క్వశ్చన్ మార్క్ పెట్టాడు? నాకు కావాల్సింది క్వశ్చన్ కాదు, ఆన్సర్. కథ నువ్వు చెప్పావు, ఇప్పుడు నేను క్వశ్చన్ వేస్తా, ఆన్సర్ చెప్పు. ఈరోజు సైకో చేతిలో చనిపోబోయే అమ్మాయిని కాపాడగలవా? 24 అవర్స్ లో అతన్ని పట్టుకొని తీరుతాను. Your countdown starts now. నువ్వు నిజంగానే సైకో కానిదిరా? ఒక్క చోటు కూడా వదలకుండా వెతకండి. ఏదో ఈఎంఐ ప్రాబ్లం లో ఉన్నట్టున్నారు. దొంగతనానికి వచ్చారు. దోచుకోవడానికి వాడు దొంగ కాదు, సైకో.